ఉస్తాద్. ఈ సినిమా ఒక స్లో ఎమోషనల్ రైడ్. సో ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, సో హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ది ఫిల్మీ ఫెలో. ఈరోజు మనం ఉస్తాద్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కరెంట్లీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా టోటల్ డ్యూరేషన్ 2 hours 35 minutes ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, సూర్య అనే ఒక అబ్బాయికి చిన్నప్పటి నుంచి హైట్స్ అంటే భయం, అట్ ద సేమ్ టైం ఫ్లయింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల వాళ్ళ అమ్మ తన్ని పెంచి పెద్ద చేస్తుంది. డిగ్రీలో జాయిన్ అయ్యాక కాలేజ్లో జరిగే ఒక ర్యాగింగ్ వల్ల తను కి బైక్ రైడింగ్ రాకపోయినా బైక్ కొనుక్కొని కష్టపడి నేర్చుకుంటాడు. సో అలా లైఫ్ హ్యాపీగా నడిచిపోతున్న టైంలో ఐ నీడ్ సంథింగ్ మోర్ అని సూర్య అనుకుంటాడు. ఆ సంథింగ్ మోరే హీరోయిన్ అనమాట. సో ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య జరిగే క్యాజువల్ డిస్కషన్స్ అండ్ లవ్ ట్రాక్. సో అలా హీరోయిన్ ని కలుస్తూ ఉన్న టైంలో ఒకరోజు, అప్పటిదాకా ఏ గోలు లేని సూర్య, నేను పైలట్ అవ్వాలి అని అనుకుంటాడు. సో తన లవ్ ప్రాబ్లమ్స్ అండ్ తన పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే, సింహ, కోడూరి అండ్ కావ్య ఇద్దరు చాలా డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. వి నో కావ్య చాలా సటిల్గా యాక్ట్ చేస్తుంది అండ్ ఈ సినిమాలో కూడా మనం ఆమె నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శివ ఫ్రెండ్ క్యారెక్టర్లో రవితేజ కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేశాడు. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీన్ యాజ్ యూజువల్ తన యాక్టింగ్, ఆల్ ప్రీవియస్ సినిమాస్లో ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అలా ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు. ఇక ఈ సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ అని ఎవరైనా చెప్పాలంటే శివ మదర్ క్యారెక్టర్లో చేసిన అను హసన్ చాలా బాగా చేశారు. అండ్ వీ లవ్ దట్ క్యారెక్టర్. అండ్ వన్ మోర్ క్యారెక్టర్ అండ్ బైక్ మెకానిక్ క్యారెక్టర్లో చేసిన విజయ్ చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు విజయ్తో ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, హీస్ అ రియలీ గుడ్ యాక్టర్ అండ్ ఫిలిం అంటే చాలా ఇష్టం ఉన్న ఒక యాక్టర్. సో ఇక డైరెక్టర్ ఫనీదీప్ ఫస్ట్ ఫిలిం అయినా డీసెంట్గానే డైరెక్ట్ చేశారు. చాలా క్లారిటీగా సినిమాని రాసుకున్నాడు అండ్ ఏం తీయాలనుకున్నాడో అది తీశాడు, కానీ కొంచెం స్లో నరేషన్ అయిపోయింది. ఈ సినిమాలో ఇంకో ఇంపార్టెంట్ టెక్నికల్ పర్సన్ మనం మాట్లాడుకుంది సినిమాటోగ్రఫీ. సో కెమెరామెన్ పవన్ కుమార్ చాలా బాగా లైటింగ్ని హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. అండ్ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉండాల్సింది. అక్కడక్కడ కొన్ని సీన్స్లో కొంచెం స్లో అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ సాంగ్స్ డీసెంట్ ఓన్లీ, నాట్ గ్రేట్. అండ్ మ్యూజిక్ కూడా డీసెంట్ ఎనఫ్, నాట్ సో గ్రేట్ మ్యూజిక్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్. సెకండ్, స్టోరీ బాగుంది, ఎమోషనల్ జర్నీ బాగుంది స్టోరీలో. థర్డ్, డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం అయినా కానీ తను అనుకున్నది డెలివర్ చేయగలిగాడు సినిమాని. నెగటివ్స్ విషయానికి వస్తే, కొంచెం స్లో నరేషన్, ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ ఉండాల్సింది అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఇంకాస్త బాగుండాల్సిండే. ఓవరాల్గా ఈ సినిమా ఫీల్ గుడ్ ఫిలిం బట్ స్లో నరేషన్. సో ఇక ఈ సినిమాకి నా రేటింగ్ అయితే 2.75 out of 5. ఇంకో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్